అందరికి నమస్కారం మిత్రులారా. పల్లీలు వేరుశనగ పప్పు తినడం మంచిదా కాదా? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతారు మమ్మల్ని. పల్లీలు తినొచ్చా, దాంట్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కదా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో దాన్ని తినాలా వద్దా? చాలామంది మానేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ పల్లీలు ఎక్కువ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, ప్లస్ స్ట్రోక్ లాంటివి ఇటువంటి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి చాలామంది దాన్ని వాడడం మానేశారు. కానీ నిజంగా పల్లీలు అంత హానికరమా అని చెప్పి ఆలోచిస్తే పల్లీలు తినాలి. వేరుశనగ పప్పు మీరు తినండి, ఎంత తింటే అంత హెల్దీగా ఉంటారు. అంటే ఎంత తింటే అంటే కేజీలు కేజీలు తినమని కాదు, పల్లీలని అవాయిడ్ చేయాల్సినటువంటి పని లేదు. వేరుశనగ పప్పులు ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, కానీ అవి సాల్యుబుల్ ఫ్యాట్స్, మన మంచిది. అంటే 100 గ్రామ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 40 గ్రామ్స్ ఉంటుంది దాంట్లో ఫ్యాటు, కాదంటలేదు. కానీ అది బాడీకి ఎటువంటి హాని చేయనటువంటి ఫ్యాట్స్ అవి. అలాంటి దేంట్లోనే ఉంటాయి కదా, మనం తీసుకున్న ఆయిల్లో కూడా ఉంటాయి ఫ్యాటు. దాంట్లో కొలెస్ట్రాల్ ఉండదు, జీరో. ఎందుకంటే ఎటువంటి ప్లాంట్ సోర్స్లో కూడా కొలెస్ట్రాల్ ఉండదు, ఎనిమల్ సోర్స్ ఆఫ్ ఫుడ్లోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. దీంట్లో మన బాడీకి కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ మొత్తం చాలా ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి, B1, B2, B3, B6, B12, B5 అన్నీ ఉంటాయి దీంట్లో. నియాసిన్ ఉంటుంది, అమ్లాలు ఉంటాయి, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. 100 గ్రామ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 85 నుంచి 90 మిలీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది దీంట్లో, అంత ఎక్కువ ఉంటాయి. అన్నీ కావాల్సినటువంటి మినరల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అందుకే ఈ వేరుశనగ పప్పును తినాలి. దీన్ని తీసుకుంటే ముఖ్యంగా ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఫ్యాటీ యాసిడ్స్ మెటబాలిజంని ఇది బాగా పెంచుతుంది, కొలెస్ట్రాల్ డిపాజిట్ని తగ్గిస్తూ ఉంటుంది ఇది. అందుకని వాడాలి. ముఖ్యంగా ఇది గర్భధారణ సమస్యలు రాకుండా చూస్తుంది. అంటే ఇప్పుడు వేరుశనగ పంట వేసేవాళ్ళని గమనిస్తే, వేరుశనగ పంట వేసినప్పుడు ఓకే మామూలుగానే ఉంటుంది, తర్వాత ఎప్పుడైతే చెట్టు పెరిగి ఆ కాయలు కింద భూమి లోపల కాయలు రావడం మొదలవుతాయో అప్పుడు ఎలుకలు బాగా వస్తాయి. అన్నిటికీ మామూలుగానే వస్తాయి, కానీ ఎలుకలు ఎక్కువ తయారవుతాయి, పక్షులు ఇవన్నీ కూడా ఎక్కువ తయారవుతాయి. అవి తిని సంతానోత్పత్తిని బాగా ఎక్కువ చేస్తాయి. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి ఆమ్లాలు మన గర్భధారణ శక్తిని, పునరుత్పత్తి శక్తిని పెంచుతాయి. అందుకని దీన్ని ఎక్కువగా తీసుకుంటే మెన్స్ట్రువల్ సైకిల్ కూడా రెగ్యులరైజ్ అవుతుంది. రోజుకి కనీసం ఒక 30 గ్రాములు కానీ మీరు కానీ తీసుకోగలిగితే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. అలాగే హార్మోన్స్, ఏదైతే కొంచెం ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తూ గర్భం ధరించేటువంటి అవకాశాలని ఇది పెంచుతుంది. కాబట్టి దాన్ని తీసుకోవడం కంపల్సరీ. ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ప్రతిరోజు ఒక 30 గ్రాములు వేరుశనగ గింజలు ఉండేటట్టు చూసుకోండి. పల్లీలు ఉండేటట్టు ఉండాలి. అవి వేయించి తిన్నా పర్లేదు, మళ్ళీ ఆయిల్ వేయొద్దు, జస్ట్ డ్రై ఫ్రై చేసి తినాలి, లేకపోతే ఉడికించి కూడా తినొచ్చు, ఎలా తిన్నా పర్లేదు. ఇది కానీ తీసుకోగలిగితే గర్భధారణ పెరుగుతుంది, ఛాన్సెస్ బాగా పెరుగుతున్నాయి. ఈ గర్భధారణ కోసమే అమెరికన్స్ ప్లాన్ చేసి వాళ్ళకి ఈ వేరుశనగ పప్పుకి బాగా ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారు గత 2 దశాబ్దాల నుంచి. అందుకని ఇది తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది, ప్లస్ మీకు డయాబెటీస్ దీని ద్వారా వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇటువంటి పోస్టులు గూగుల్ నిండా చేస్తున్నారు.
గూగుల్ నిండా చేసి వాళ్ళు మాత్రం తింటున్నారు, బాగా తింటున్నారు. యాక్చువల్గా ఇండియా చైనా బాగా ఎక్కువ వాడతాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు బాగా అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి దానికి, ఇక్కడ వీళ్ళు తినకుండా ఆపేశారనుకోండి రేట్ అనేది తక్కువలోనే ఉంటుంది, వాళ్ళు బాగా దొరుకుతాయి. అదొక ప్లాన్, ఇంటర్నల్ మ్యాచ్. చూడండి కావాలంటే గూగుల్లో కూడా చూడండి, చాలా చాలా మెటీరియల్స్ వస్తాయి. ఇది తీసుకోవడంలో ఈ రీసెర్చ్ పేపర్, ఆ రీసెర్చ్ పేపర్, ఇది జరిగింది, తినొద్దు తినొద్దు అంతే, దీన్నే ఉంటాయి. ఏమి లేదు, అవన్నీ పక్కన పెట్టండి. మన పాత రోజుల్లో పెద్దవాళ్ళు తిన్నారు, మనం తింటాం అంతే. ఒక మాట మనం వినేది లేదు, వాళ్ళు తిన్నారు మనం ఫాలో అయిపోతాం, వాళ్ళు హెల్తీగా ఉన్నారు మనం కూడా ఉండాలనుకుంటున్నాం, అందుకని చేయొచ్చు. అందుకని దీని గర్భధారణ సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ పల్లీలు తినడం మాత్రం అలవాటు చేసుకోవాలి. అలాగే దీంట్లో నియాసిన్ ఉంటుంది బాగా. ఇదేం చేస్తుందంటే డిప్రెషన్ని బాగా తగ్గిస్తుంది, ఉత్సాహంగా ఉండేటట్టు చేస్తుంది. దీంట్లో ఉండు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగుంటాయి కాబట్టి ఈ మెటబాలిజమ్స్ బాగా ఫాస్ట్ అవుతూ ఉంటాయి. దీంట్లో రెస్వరెట్రాల్ అని చెప్పి ఒక పదార్థం ఉంటుంది, అదేం చేస్తుందంటే మన హార్ట్ కవాటాలని స్ట్రాంగ్గా చేస్తుంది, పంపింగ్ కెపాసిటీ బాడీకి బాగా పెరుగుతుంది, ఎక్కడ కూడా బ్లాకేజెస్ అటువంటి రాకుండా చూస్తుంది. అలాగే ఇంకొక పదార్థం ఉంటుంది పాలిఫెనాల్ అని చెప్పి ఉంటుంది, అది రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ హై రేంజ్లో ఉంటాయి అది తీసుకోవడం వల్ల. కాబట్టి ఈ పల్లీలు తీసుకుంటే హార్ట్ అటాక్స్ వస్తాయంటే శుద్ధాబద్ధం, దానికి దీనికి సంబంధం లేదు. ఇంకా హార్ట్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ముందు చెప్పినట్టు డయాబెటీస్ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ వాళ్ళు ధైర్యంగా తీసుకోవచ్చు, నానబెట్టినటువంటి పల్లీలు తినవచ్చు, ఉడికించిన పల్లీలు కూడా తీసుకోవచ్చు. క్యాలరీస్, క్యాలరీస్ దేంటైనా వస్తాయండి, మీరు అన్నదిన క్యాలరీస్ వస్తాయి. దీంట్లో ఇంకా పరిప్టోపాన్ అని చెప్పి ఒక పదార్థం ఉంటుంది, అదేం చేస్తుందంటే నర్వ్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడు ఈ నిరాశని దగ్గరికి రానిది, ఎప్పుడు కూడా మెమరీ పవర్ను కూడా బాగా పెంచుతుంది. ఇది తీసుకుంటే మీ బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు కదా. యాక్చువల్గా చెప్పాలంటే దీనిలో పల్లీల్లో జింక్, మెగ్నీషియం బాగుంటుంది, కాపర్ బాగుంటాయి, అవి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, రివర్స్ వెళ్తాయి. మీ బాడీలో కొలెస్ట్రాల్ ఉంటే మీరు తినాల్సింది పల్లీలే, నేనేం చెప్పాలంటే. కాబట్టి దానికి రివర్స్ ఉంది, కాకపోతే దాన్ని ఇలా ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఈ పల్లీల్ని ధైర్యంగా మనం వాడచ్చు. అలాగే గర్భాశయ క్యాన్సర్ రాకుండా చూస్తుంది, ఇది ఏజింగ్ సింప్టమ్స్ రాకుండా చూస్తుంది, స్కిన్ అనేది డల్గా లేకుండా ఏజ్ లాగా ముడతలు పడకుండా చూడడానికి ఇది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ దాంట్లో లంప్స్ లాంటివి రాకుండా చూస్తుంది, జెంట్స్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రాబ్లం రాకుండా చూసేటువంటి కెపాసిటీ ఈ పల్లీలకు ఉంది. పల్లీలు పొట్టుతో పాటు తినాలి, మర్చిపోవద్దు, ఇది పొట్టుతో పాటే తినాలి. వేయించేసి పొట్టు తీసేసి తినొద్దు, పొట్టుతో పాటే తినాలి. ఆ పొట్టులో ఉంటాయి మీకు మినరల్స్, అవి బాగా యూజ్ అవుతాయి. కాకపోతే అది తెల్లగా కనిపిస్తుంది, పిండి పదార్థం ఎక్కువ ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని చూసి చాలామంది ఆ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరగదు బాడీలో, ఏ వెజిటబుల్ సోర్స్లో కూడా కొలెస్ట్రాల్ ఉండదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి ఈ పల్లీల్ని మీరు రెగ్యులర్గా తినండి, చిన్నపిల్లలకి తినిపించండి, దాని రెగ్యులర్ స్టామినా కూడా పెరుగుతుంది. ఎవరైతే వెయిట్ గెయిన్ కావాలనుకుంటారో వాళ్ళకి వేయించిన పల్లీలు దాంతోపాటు ఒక గ్లాసు పాలు ఇవ్వండి. ఎవరైతే లో వెయిట్, అండర్ వెయిట్ ఉంటారో వాళ్ళు వెయిట్ గెయిన్ కావడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి మిత్రులారా, పల్లీల గురించి ఉన్నటువంటి అపోహలు తొలగిపోయాయని నేను అనుకుంటున్నాను. ధైర్యంగా తినండి, వేరుశనగ పప్పు తినడం మంచిది, హెల్త్కు మంచిది, హార్మోన్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అపోహలను తొలగించుకొని మనము ఆహారాన్ని ఔషధంలాగా మార్చుకునే దానికి సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోలు చేస్తూ ఉంది. ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.